హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చేపల కూర చేసుకోబోతున్నాము. ఈ చేపల కూరని చింతాకు పొడేసి చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందో మీరే చేసి చూడండి, చాలా బాగొస్తుంది. దీన్ని లేడీ ఫిష్ అంటారు. ఈ లేడీ ఫిష్కి ఒకటే ముళ్ళు ఉంటుందండి. ఇది చాలా ఈజీ, పిల్లలకు కూడా మనము చాలా ఈజీగా పెట్టచ్చు. ముళ్ళు ఏరాల్సిన పనే ఉండదు, మధ్యలో ఒకటే ఒక ముళ్ళు ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఏ విధంగా చేసుకునే చూద్దాం రండి. మెయిన్గా మూకుడైతే పెట్టేసుకొని ఆయిల్ వేసి కొంచెము ఆవాలైతే వేసానండి. కొద్దిగా ఆవాలు వేసిన తర్వాత మెంతులు వేసుకున్నాను. మెంతులు వేసిన తర్వాత మినప్పప్పు వేసుకున్నాను. మినప్పప్పు వేసిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను. ఇంతేనండి, తిరగమాత గింజలు అయితే వేసేసి ఒక రెండు ఎర్రగడ్డలు కోసి సన్నగా అవి కూడా ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత ఈ ఎర్రగడ్డలు కూడా కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఒక రెమ్మ కానీ రెండు రెమ్మలు కానీ కరివేపాకులు వేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత కొంచెంసేపు వేయించండి. వేగిన దీంట్లో మళ్ళీ టమాటాలు ఒక రెండు కట్ చేసి ఈ విధంగా ముక్కలు అయితే వేసేసుకోండి. ఇప్పుడే టమాటా పైన కొంచెం ఉప్పు కూడా వేయండి. 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసేయండి. ఈ ఉప్పు వేయడం వల్ల మనకు తొందరగా టమాటా మగ్గిపోతుంది కాబట్టి ఉప్పు అయితే ముందుగా వేసేసుకున్నాము. ఇప్పుడు టమాటా బాగా కొంచెంసేపు వేగిన తర్వాత మనము కొంచెము పసుపు, కొద్దిగా పసుపు వేసుకున్నామండి. పసుపు వేసిన తర్వాత మిరప్పొడి, కావాల్సినంత కారానికి తగ్గట్టు మిరప్పొడి అయితే వేసుకోండి. ఇప్పుడు వేసిన తర్వాత దీంట్లో బాగా కలిపెట్టండి. బాగా కలిపెట్టిన తర్వాత మనకు టమాటాలు బాగా మగ్గాలండి. బాగా మగ్గిన తర్వాతే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేసేస్తున్నాను. ఈ చింతపండు పులుసు ముందుగానే కొద్దిగా తీసి పెట్టుకున్నాను. బాగా చింతపండుని నానబెట్టి అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను. ఈ వాటరు ఎక్కువ వేయొద్దండి, వాటర్ ఎక్కువ అవసరం లేదు. ఎందుకు అవసరం అంటే మనకు ఈ చేపలు చాలా తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. ఈ విధంగా అంతా బాగా కలిపేసి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసేస్తున్నాము. ఇదేనండి చింతాకు పొడి. చింతాకుని ఎండబెట్టి ఆ పొడిని అయితే ఈ విధంగా అమ్ముతూ ఉంటారు, చింతాకు పొడి అంటారు. ఆ చింతాకు పొడి కూడా వేసేసాను. వేసిన తర్వాత ఇప్పుడు చేపలు, ఇవి లేడీ ఫిష్ అంటారండి. ఈ ఫిష్నే దీంట్లో మెయిన్గా వాడతాము. లేదా ఇసుక పుర్లు కూడా అంటారు, అవి కూడా చాలా బాగుంటుంది. దీనికి ఇసుక పుర్లు కానీ బేడ్సీలు కానీ, ఈ లేడీ ఫిష్ అనేది ఇప్పుడు నాకు సిటీలో ఇదే దొరుకుతుంది కాబట్టి నాకు ఇది చాలా బాగుంటుంది. అందుకని ఈ లేడీ ఫిష్ తోటే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఈ చింతాకు కూర. అందుకోసం చూడండి ఎంత బాగుంటుందో, మీరు కూడా చేసి చూడండి. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెంసేపు అయితే మగ్గనివ్వండి. ఇప్పుడు మగ్గిన తర్వాత మనం మూత తీసి ఒక్కసారి చూస్తాము. మళ్ళీ ఒక్కసారి చాలా అంటే సున్నితంగా కలిపెట్టి, మరీ ఈ గట్టిగా కలిపెట్టొద్దండి, సున్నితంగా కలిపెట్టాలి. ఎందుకంటే చేపలు ఇరిగిపోతాయి కాబట్టి చాలా సున్నితంగా కలిపెట్టి మళ్ళీ మూత పెట్టి చిన్న మంటలు అయితే ఉడికిచ్చేస్తాము. మెయిన్గా నీళ్ళే లేకుండా ఉడికిపోవాలి. ఆ విధంగా చిన్న మంట పెట్టేసి మళ్ళీ మూత పెట్టి చాలా ఒక 5 మినిట్స్ చిన్న మంటలోనే ఉడికించేస్తాము. నీళ్లు లేకుండా చూసేసుకోవాలి, అప్పుడే కూర అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్గా మనము కొంచెము కొత్తిమీర కూడా యాడ్ చేసేసాము. ఇది ఆప్షనల్లే, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇంతేనండి, ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఎలా టేస్ట్ చేయాలనేది చూపిస్తాను రండి. కొంచెం రైస్ పెట్టుకొని నెయ్యి అయితే మస్ట్ అండి, నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసి దానిపైన ఈ చేపల కూర వేసుకొని ఇంక తింటూ ఉంటే ఉంటుంది. ఇంక మీకు నేను చెప్పన అవసరం లేదు, మీరే చేసి చూడండి అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఒక్క చూడండి, ఈ చేప ముక్క మనం ఓపెన్ చేస్తే అసలు ఒకటే ముళ్ళు ఉంటుందండి. ఆ ముళ్ళు తీసేసి పక్కన పెట్టేసి ఇంకా మీరు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ముళ్ళు అడ్డం రాకుండా ఎంతో టేస్టీగా ఉండే చేపల కూరను టేస్ట్ చేసేయండి. చాలా బాగుంటుంది, పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా పర్వాలేదు, చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉండనా, బాయ్, థ్యాంక్ యూ.